అని కొంచెం చెప్పి ఎదనగానా ఇంట్లో బంగారం మరి నేను బయటికి తీస్తారని అన్నయ్య మంచి వకీలు పెడతానదట, నువ్వు బయటికి నేను రాను ఇప్పుడు అన్నాడు. ఎందుకు రకూడక అంటే నేను వీళ్ళందరితో తిరుగుతానే, నేను తిరిగితే ఎక్కడన్నా ఒక ఉపాయం ఆలోచిస్తాను, ఉపాయం ఆలోచించి బయటకు వచ్చిన తర్వాత నా మనం రెండు మూడు కోట్లు సంపాదిస్తే మనకు పీడబోతాయి అవ్వా నేను కొన్ని రోజులు ఉంటాను, వీళ్ళందరూ తిరిగి అవకాశం కలుగుతుంది. మరి ఆమె మళ్ళీ అడిగింది, ఈ తెలంగాణ ఆంధ్ర అంటున్నారు కూడా అక్కడ లొల్లిలే ఉన్నాయా, మరి తెలంగాణతో మంచి కలిసి ఉండాలి తెలంగాణలో ఉన్నారంటే, ఏ తెలంగాణలో ఇవ్వలేడే ఇది తెలంగాణలో చేత కాదు ఈ పని అన్న తెలంగాణలో ఇవ్వలేట, ఏ దండకాలు తెలంగాణలో ఇవ్వండి ఇవ్వలేడు వాళ్ళు నేర్చుకుంటే అక్కడికి వెళ్ళి కొంత పని నేర్చుకోవాలి అంటే, వాళ్ళను నేను సీమా రాయలసీమకు ఆపాదించడం లేదు, వాళ్ళు ప్రతినిధులు కాదు, సీమా కానీ రాయలసీమ మిగతా ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు కాదు, కానీ కొంతమంది కుంభకోణాలు చేసి ఏ విధంగా ఉన్నారు ఈ చెంచల్గూడ జిల్లాలో, ఏ విధంగా ఇక్కడ అభద్రతా భావం చూపిస్తున్నారు, ఎక్కడ ఫ్యాక్షన్స్ అని ఏ విధంగా తీసుకొస్తున్నారు, ఇవన్నీ చూసినట్టయితే హైదరాబాద్లో అటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఎవరైతే నాయకులు పల్లంరాజు కానీ ఈయన కానీ ఆయన కానీ కావురు కానీ రోజు ఆమె దగ్గర తీసుకుపోయి ఇక్కడ ఏదో అవుతున్నది అభద్రత ఉన్నది అనేటువంటి ఆలోచన తీసుకురానియకండి. హైదరాబాద్ వాళ్ళకు బాగా తెలుసు, తెలంగాణ ప్రజలు అందరినీ అక్కువ చేసుకునేటువంటి ఒక మహాబ్రహ్మాండమైనటువంటి ఆ గుణం ఉంది, కాబట్టి అందరూ కలిసిమెలిసి ఒక మేనీ ఇండియాగా పరడవిల్లేటువంటి ఆలోచన ఉంది. వెంటనే ఆర్టికల్ 3 ప్రకారంగా మీరు బిల్లు పెట్టండి, భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడే తెలంగాణ సాధించుకుందాం, మళ్ళీ ఏ ఎన్నికలు జరిగినా కూడా తెలంగాణలోనే మన ఓటు హక్కును ఉపయోగించుకుందాం అనేటువంటి ఆలోచనతో మీరందరూ ఉండాలని నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ.